కానీ బీజేపీ కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వచ్చినట్లు వాళ్ళు వస్తున్నారు అప్పని అడగడానికి ఇప్పటి వరకు అయితే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఎవరు కరవడం లేదు మాకు ఇంతవరకు వాళ్ళ ముఖాలు కూడా ఏవి అనేది మాకు పరిచయాలు అయితే ఏమీ లేదు ఇంతవరకు అయితే ఏమీ లేదు ఇప్పటివరకు రన్ అవుతున్నది ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ గా ప్రజల పక్షాన నిల్చున్నది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నది టిఆర్ఎస్ పార్టీ ఉన్నారా గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది అనేది మనకు అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రం నుండి విభజించబడినప్పుడు తెలంగాణ కోసానికి పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చేసిందే పోరాటం కావచ్చు బీజేపీ వాళ్ళు చేసిన పోరాటమే కావచ్చు ఏమి శూన్యం తెలంగాణ గురించి కేవలం టిఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా కేసీఆర్ గారు కావచ్చు లేదా టిఆర్ఎస్ శ్రేణులు కావచ్చు తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ పోరాటం సాధించుకున్నాం తర్వాత సీఎం కేసీఆర్ గారు పదవి చేపట్టిన తర్వాత తను అనుకున్న వరకు డెవలప్మెంట్ మాత్రం చేశాడు ఈ ఆట రోజున మా మిత్రుడు అంటా ఉన్నాడు నాకు ఏం ఉరగలేదు అని అతనికి 5 ఎకరాల పొలం ఉన్నది రైతు బీమా బంధు పడతా ఉన్నది రైతు బీమా ఉన్నది కానీ అలా నిందలు మోపడం టిఆర్ఎస్ పార్టీ మీద అది సబబు కాదు విన్నారా 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఇవాళ 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు రానున్న రోజులలో 4000 రూపాయలు చేస్తా ఉంటాం అన్నాడు చేస్తాడు తన వంతు సహకారం అందరూ ప్రజలు ఇస్తే గవర్నమెంట్ సాఫీ సాగాలనే ఉద్దేశము కనుక అందరికి ప్రజలకు ఉంటే డెఫినెట్ గా కేసీఆర్ గారు ఇస్తాడు అంటే వేరే పార్టీల కంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉండే పార్టీలో అయితే మాత్రం బాగానే ఉంది ప్రజలకైతే సేదుడు ఆదుడుగా ఉన్నారు నా ఉద్దేశం ఏంటిది అంటే నేషనల్ పార్టీస్ అనేటివి చేసేదానికంటే ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ అధికారం ఉంటుంది స్థానికం ఉంటుంది వాళ్ళు చేసుకోగలుగుతారు నేషనల్ పార్టీ అన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎంతసేపు పై వాళ్ళ మీద ఆధారపడవలసి ఉంటుంది ఆధారపడవలసి ఉంటుంది మనకు వచ్చే నిధులు కావచ్చు కేటాయింపులు కావచ్చు రావు సరిగ్గా అందుకోసానికే మనం ఏం చేస్తామంటే ప్రాంతీయ పార్టీకే మనం ఓటేయాలనేది మా ఒక ఆకాంక్ష ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆయన పరిపాలన విధానం ఇక్కడ చాలా బాగుందని మీ అభిప్రాయం వ్యక్తిగతంగా వినయ్ భాస్కర్ గారు చాలా మంచివాడు వ్యక్తిగతంగా మంచి కానీ ప్రభుత్వ పరంగా మాకు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి ఇవన్నీ తను నెరవేర్చలేకపోతా ఉన్నాడు సమస్యలు ప్రజలకు ఉన్నాయి స్థానికంగా ఉన్నాయి లేవని కాదు వ్యక్తిగతంగా మాత్రం తను సహాయం కోరితే మాత్రం వెళ్తే చేస్తా ఉన్నాడు అది విద్యార్థులకు కావచ్చు హాస్పిటల్ పరంగా కావచ్చు ఏమైనా ఆపత్తి వచ్చిందంటే మాత్రం వినయ్ భాస్కర్ డెఫినెట్ గా మంచిగా చూసుకుంటా వచ్చి ప్రజల్లో వచ్చి సమస్యలు తెలుసుకుని డెఫినెట్ చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటావు మరి ఇప్పుడు వరకు అయితే మనం అంటే స్థానికులు ఎవరి అభిప్రాయం వారిది అబ్బా అక్కడికి ఎలక్షన్ కాడికి పోయిన తర్వాత ఓటు ఎవరికి నొక్కుతారు ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళ నిర్ణయం అభిప్రాయం వరకు మనకు మాత్రం ఇక్కడ స్థానిక నాయకుడు గతంలో ఇప్పటివరకు 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు అయితే ఎవరు గెలవలే అలాగే ఉంది అతనికి ఎదురు అయితే లేదు ప్రస్తుతానికి ఇంకా వేరే నాయకులు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇంకో బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే చూస్తే కనుక హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రజలను రెచ్చగొడతా ఉంటారు అన్నతమ్ములతో కలిసి ఉన్న ముస్లింలు హిందువులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మనము దేశంలో చూస్తూ ఉన్నాం ఎంత చేస్తూ ఉన్నారో ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారో బీజేపీ పార్టీ అది అందరికీ తెలిసినదే అది అలాగే అంతే బీజేపీ పార్టీకి మాత్రం వ్యతిరేకమే అండి టోటల్గా వ్యతిరేకమే కాంగ్రెస్ కు ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి కానీ అందులో స్థానిక నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు కేంద్ర నాయకులు కావచ్చు వాళ్ళ కొట్లాట వాళ్ళ వర్గ పోర్లే సరిపోతా ఉన్నాయి వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళు ఆ పోరాటంలోనే ఉంటారు కానీ ప్రజలకు న్యాయం ఏమి కట్ట చేస్తారు మీ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర నేషనల్ లెవెల్లో కాకుండా ఇక్కడ ప్రాంతీయ పరంగా మీరు ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుంటుంది అనేది మా ఒక ఆలోచన ఖచ్చితంగా 2024లో కూడా మీ అభిప్రాయం ప్రాంతీయ పార్టీ వస్తేనే బాగుంటుంది ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ కు ఒకసారి ఫుల్ మెజార్టీ వస్తుంది కొద్దిగా హంగు కావచ్చు కొద్దిగా మెజార్టీ తగ్గచ్చు తగ్గుతాయి పెరుగుతాయి అది వేరే సమస్య కాదు కాకపోతే మాత్రం స్థానికంగా మాత్రం డెఫినెట్ గా 2024లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని నేను ఓకే థ్యాంక్ యూ